తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతి దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల యజమాని సంఘం సభ్యులు మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సుమారు 1800 కోట్లు టోకెన్లు ఇచ్చినప్పటికీ గత 2 సంవత్సరాల నుండి నిధులను విడుదల చేయలేదని, 2023-24 సంవత్సరానికి బడ్జెట్ ను పూర్తి మొత్తంలో విడుదల చేసి కళాశాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ యాజమాన్య సంఘం రాజన సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు ఆయచిత్ర జితేందర్ రావు, ట్రెజరర్ శేఖర్ రెడ్డి, ఈసీ మెంబర్ గుండ శ్రీకాంత్, నీలి భూమేష్, విష్ణు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. సాధిస్తాం, ఫీజ్ బకాయిలు వెంటనే విజయవంతం చేయండి, శాంతి దీక్షను విజయవంతం చేయండి, శాంతి దీక్షను ఫీజ్ బకాయిలు వెంటనే ఫీజ్ బకాయిలు వెంటనే జై టిపిటిఎంఏ జై టిపిటిఎంఏ ఫీజ్ బకాయిలు వెంటనే ఫీజ్ బకాయిలు వెంటనే.